కొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు. సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్టు మహేష్ బాబు గారి కెరియర్లో కొన్ని టాప్ ఫిలిమ్స్ ఉన్నాయి, అలాగే ఈ మహర్షి కూడా ఆ టాప్ ఫిలిమ్స్ పక్కన నిలబడబోతుంది. సో ఆ ఫ్యాన్స్కి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎంత ఆశ ఉందో ఈ సినిమా సక్సెస్ కావాలని అంత కోరుకోండి అని. అది నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది కాదు. ఈ సినిమాతో నా ట్రావెల్ కానీ ఆ కథ విన్నప్పటి నుంచి నేను నా జర్నీ స్టార్ట్ అయ్యింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే నేను ఫుల్గా సినిమా కూడా చూడడం జరిగింది. మళ్ళీ 3 డేస్ బ్యాక్ కాపీ వచ్చాక కూడా సినిమా చూశాను. కొన్ని సినిమాలు అంటే ఎట్టి పరిస్థితితో తప్పు చేయ అన్నట్టు, అది అలాంటిది ఒక స్టార్ సినిమాకి కావలసిన గ్రేట్ మూమెంట్స్. ఏదో సినిమా చూసాము బాగుంది, హీరో బాగా చేశాడు అనేది కాకుండా ఈ సినిమాలో చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. అది రేపు అది ఎక్స్పీరియన్స్ మీకు. సో కొన్ని సినిమాలు నేను చూసినప్పుడు, వేరే సినిమాలు చూసినప్పుడు కూడా ఒక సినిమా అయిపోయే టైంలో ఒక ఫీలింగ్ ఉంటుంది, వావ్ ఎంత మంచి సినిమా చూసాము, ఎంత మంచి సినిమా తీశారు అని. ఇది నా సినిమా కాకుండా ఈ సినిమా చూస్తే నేను సేమ్గా ఫీల్ అయ్యేవాడిని. మా బ్యానర్ ఇక్కడ లేకున్నా ఈ సినిమాతో కాకుండా వేరే ఏ ప్రొడ్యూసర్ తీసినా ఈ సినిమా చూస్తే నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. సో అంత గ్రేట్ ఫిలిం కాబోతుంది. సో ఇంకొక కొన్ని అవర్స్ ప్రేక్షకులు చూస్తారు.